ఇగో తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి కేసీఆర్ సార్ ఉన్నారు కదా ఆ కేసీఆర్ సార్ బస్ యాత్ర చేస్తాను కదుల్లా మరి ఆ బస్ యాత్ర దగ్గర ఏందో ముచ్చట మాట్లాడుతానట మరి ఆ ముచ్చట ఎట్లా చూద్దామా బిఆర్ఎస్ బీజేపీకి బి టీమ్ అని కూడా అంటాడు వీడు వాడిని అంటాడు వాడు వీడిని అంటాడు ఎవరు సార్ అట్లానేది అట్లా అంటారా అన్నా కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి ఏం జరిగింది కేసీఆర్ సార్ ఒకసారి మా అందరికి చెప్పరా అదేం జరిగిందో భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బిఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్ బీజేపీ వాడు వైస్ చైర్మన్ థా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఈ మాట నిజమేనా ఆ ఆడనైతే గట్లనే జరిగిందట కదా సార్ మరి అది నిజమేనా ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది మహిళలకు రక్షణ లేదు ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది అనేక సమస్యలు ఉంటే అవును గాని ఈ అనేక రకమైన సమస్యలు ఉంటే ఏం చేస్తుందంటారు మరి ఈ ప్రభుత్వం మీరు అదేం లేదు అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పులిహోర ప్రసాదం తినాలి ఊరేగింపులు తీయాలి అంతేనా అంటే అంటే మరేమో సార్ ముచ్చట నీకే తెలవాలి మరి ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మన పొలాలకు నీళ్ళు తెస్తుందా ఇక మన మాజీ ముఖ్యమంత్రి సారు కేసీఆర్ సార్ ఉన్నాడు కదా ఇక సార్ అయితే ఇక ఈ ప్రసాదాలు ఈ గుళ్ళు ఈ జేజేలు ఈ కథాకారఖానా ఏమన్నా కడుపు నింపుతాయా మనకేమన్నా నీళ్ళు ఇస్తాయా అని అంటారు మరి ఎవరు కడుపు నింపుతారో ఎవరు నీళ్ళు ఇస్తారో ఎవరు కెరక సారు ఒకసారి ఇక మనం కూడా చూడాల్సిందే అందరం